యస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ సరికొత్త లాభాల దిశగా పరుగులు తీస్తున్నాయి. 10,111 పాయింట్ల లైఫ్ టైం మార్క్ ను చేరుకునేందుకు ఉబలాట పడుతున్నట్టే కనిపిస్తుంది. బట్ లాస్ట్ ఒక 10-15 మినిట్స్ నుంచి మళ్ళీ ఒక చిన్న పాజ్ అయితే తీసుకుంది. దాదాపు 115 పాయింట్ల లాభంతో 11,062 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. అండ్ దాదాపు 400 పాయింట్ల లాభంతో 36,700 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ కావడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్ల లాభంతో చాలా పటిష్టంగా ట్రేడ్ అవుతుంది. బట్ అన్నిటికంటే ముఖ్యంగా లాస్ట్ 15 మినిట్స్ నుంచి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ డేస్ లోకి జరుగుతుంది, ఇంకా నెగిటివ్ లో కనిపిస్తుంది ప్రస్తుతానికి. అండ్ 52 వీక్ ఆర్ లైఫ్ టైమ్ హై నుంచి చూస్తే మనకి 100 పాయింట్ల దూరంలో మాత్రం నిఫ్టీ కనిపిస్తుంది. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మాత్రం ఇప్పటికీ దాదాపు 15-20% మేర నష్టాలనే కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో 52 వీక్ హై మిడ్ క్యాప్ ఇండెక్స్ కి 21,840, ఇప్పుడేమో 18,600 పాయింట్ల దగ్గర నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 100 ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 52 వీక్ హై ఈస్ 9,656, ప్రస్తుతానికి 7,434 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 25-30% దాకా ఇంకా పీక్స్ నుంచి నష్టాలనే కనిపిస్తున్నాయి. కాకపోతే నిఫ్టీ ఒక్కటి మాత్రమే బికాస్ ఆఫ్ సమ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ లాంటి స్టాక్స్, HDFC లాంటి స్టాక్స్ లో మాత్రం వస్తున్న అనూహ్యమైన ర్యాలీ వల్ల ఈ లైఫ్ టైమ్ హైక్ చేరుకుంటున్నాం. ఇవాళ కూడా స్పెసిఫిక్ గా రియాలిటీ, మీడియా, ఐటీ, ఆటో రంగ కౌంటర్స్ లో వీక్నెస్ ఉంది. బ్యాంక్స్, మెటల్, ఫార్మా రంగ కౌంటర్స్ లో కొద్దిగా గెయిన్స్ మనం చూస్తున్నాము. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ లైక్ సొనాటా ఇవాళ దాదాపు 11% దాకా పెరిగింది. GMR చాలా కాలం తర్వాత 8-9% దాకా స్పర్ట్ వచ్చింది. టైమ్ టెక్నోప్లాస్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకంగా 6% ఇవాళ అప్పటి చాలా స్ట్రాంగ్ గా కోట్ అవుతుంది. అండ్ ఇండియా సిమెంట్స్ కూడా ఒక 5% దాకా పెరిగింది. రిలయన్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్ మనం చూస్తున్నాము ఒక 1 వీక్ లోనే 14% దాకా రిటర్న్ ఇచ్చింది. అండ్ దానికి తోడు 1 మంత్ లో 10% దాకా రిటర్న్ ఇచ్చింది. అండ్ ఇయర్ టు డేట్ ఆల్మోస్ట్ 19%, 1 ఇయర్ లో 45% ఆఫ్ స్టాగరింగ్ రిటర్న్స్ రిలయన్స్ ఇప్పటిదాకా ఇచ్చింది. అంత పెద్ద ఈక్విటీతో ఆ స్థాయిలో ఉన్న రిలయన్స్ ఈ దిశగా పరుగులు తీస్తుందంటే మనం అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో నిఫ్టీకి దోహదపడుతుంది అని చెప్పి. అండ్ కొన్ని సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ వస్తుంది. ప్లాస్టిక్ సెగ్మెంట్స్ లో కొద్దిగా గెయిన్స్ చూస్తున్నాం, లైక్ సఫారీ ఇండస్ట్రీస్ ఒకటి బాగా పెరుగుతుంది. అండ్ సింటెక్స్, ప్లాస్టిక్స్ లాంటి కంపెనీస్ కూడా లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా పెరగడం చూస్తున్నాము. సో ప్లాస్టిక్ రిలేటెడ్ స్పేస్ లో కొద్దిగా యాక్టివిటీ అయితే కనిపిస్తుంది, దాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకోండి. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్ అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ. $100 బిలియన్ క్యాప్ ని రిలయన్స్ సునాయాసంగా అధిగమించింది ఇవాళ. అండ్ గతంలో ఎప్పుడూ లేనంతగా అంత పెద్ద ఈక్విటీ ఉన్న రిలయన్స్ ఒక ఇయర్ లోనే దాదాపు 40% దాకా 45% దాకా రిటర్న్ ఇచ్చి స్టిల్ ఇంకా చాలా పొటెన్షియల్ ఉందా అన్నట్టు ఉత్సాహపరుస్తుంది. అండ్ ఇంతకు ముందు మీరు అన్నట్టు ఒక 5 స్టాక్స్ పెరుగుతున్నాయి, బట్ 100 స్టాక్స్ అయితే పడుతున్నాయి. మిడ్ క్యాప్స్ లో ఇప్పటికీ పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించలేదు. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇన్ఫాక్ట్ నెగిటివ్ లోకి జారుకుంది ఇప్పుడు. హౌ టు సీ ది సిచ్యుయేషన్? మీరు అన్నట్టు ప్రాబ్లమ్ రిలయన్స్ ఇస్ అ స్టార్ పర్ఫార్మర్ అండి. ఈ రోజు ట్రేడింగ్ చూస్తే కనుక సో ఎవ్రీ డే ఒక స్టాక్ లీడ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ లీడ్ తీసుకుంది అండ్ అనదర్ 7-8 స్టాక్స్ ఏవైతే నిఫ్టీలో హై వెయిటేజ్ ఉన్నాయో అవి ఫాలో అవటం మనం చూస్తున్నాం. బట్ రిలయన్స్ విషయానికి మనం వస్తే కనుక ప్రాబ్లీ 2008 నుంచి దీని చార్ట్ ప్యాటర్న్ చూస్తే అంటే లాస్ట్ 10 ఇయర్స్ లో ఇట్ వెంట్ నోవేర్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ 1 ఇయర్ లోనే మనకు క్లియర్ బ్రేక్అవుట్ రావడం చూసాం. సో 824 అనేది 2008 హై అది. సో ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ వచ్చిందో ఎగ్జాక్ట్లీ 5-6 మంత్స్ బ్యాక్ బ్రేక్అవుట్ రావడం చూసాం. సో అలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆల్ టైమ్ హై బ్రీచ్ అయినప్పుడు జనరలీ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మేబీ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అని అనుకోవచ్చు. సో డెఫినెట్లీ రిలయన్స్ ఇక్కడ నుంచి కూడా అబౌట్ 1648 టార్గెట్ ఐ థింక్ చార్ట్స్ పరంగా మనకు సూచిస్తుంది. సో నెక్స్ట్ 3 ఇయర్స్ లో ఇక్కడ నుంచి కూడా 60% అప్ సైడ్ పొటెన్షియల్ మనకి నిఫ్టీలో చార్ట్స్ ప్రకారం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అండర్ పర్ఫార్మెన్స్ నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ వచ్చు కాబట్టి ఎవ్రీ డిప్స్ లో బై చేసుకోమని రిలయన్స్, దట్స్ సజెషన్. అండ్ మార్కెట్ విషయానికి వస్తే కనుక నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 11,095 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది అగైన్. అండ్ ద వే ఇట్ ఈస్ మూవింగ్ లాస్ట్ 4 డేస్ లోనే ఆల్మోస్ట్ 300 అంటే 300 పాయింట్స్ మనకి అప్ మోర్ రావడం చూస్తున్నాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ 7-8 స్టాక్స్ అని మనం అగైన్ చెప్పొచ్చు. అండ్ ఈ రోజు ట్రేడింగ్ చూస్తే కనుక ఇన్ఫోసిస్ అబౌట్ 2% డౌన్ లో ఉంది, బట్ స్టిల్ నిఫ్టీ ఇస్ అబౌట్ 115 పాయింట్స్ అప్. అండ్ దీని రిజల్ట్ ఇన్ఫోసిస్ రేపు ఉంది కాబట్టి మేబీ రేపటి ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతుందా, వీ డోంట్ నో. సో ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ గో విత్ ద స్మార్ట్ మనీ అండి. స్మార్ట్ మనీ ఈస్ ఫుల్లీ వర్కింగ్ ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అసోసియేషన్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో నియర్ టు దట్ మనం రావటం చూస్తున్నాం.
సో 27,164 ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ కి బ్యాంక్ నిఫ్టీ రావటం చూసాం మనం. సో ఇక్కడ నుంచి కూడా మనకి డెఫినెట్లీ ఇంకొక 600-700 పాయింట్స్ అప్ మూవ్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రీవియస్ స్వింగ్ హైస్ మూవ్ అవుతున్నాయో మిగతా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అనేది స్టార్ట్ అవడం చూస్తాం. సో 11,171 ఎప్పుడైతే నిఫ్టీ హిట్ అవుతుందో మేబీ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,600 నుంచి 27,700 దాకా అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇమీడియట్లీ ఎంట్రీ తీసుకోవాలా? ప్రాబ్లీ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవుట్, ఎవ్రీడే మనం అనుకుంటున్నాం టూ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్అప్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందని, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో నాట్ టు మిస్ అవుట్, మేబీ 10% ఒక 30-40 or 50 పాయింట్స్ కరెక్షన్ లో కూడా నిఫ్టీ ఎంట్రీ పాయింట్ గా తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎట్ 10,976. సో 10,929 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ 11,171 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఎక్స్పైరీ ముందే చూసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ అగైన్ స్టాప్ లాస్ ఈస్ వెరీ కంపల్సరీ అండి ఈ స్టేజ్ లో. నిన్నటి లో ఏదైతే ఉందో 10,923 or 10,927 విచ్ అవర్ ఇస్ దట్ ఐ థింక్ స్టాప్ లాస్ అక్కడ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎన్ఎస్సీ అడ్వాన్సెస్ దాదాపు 1,000-1,116 ఉంటే నిఫ్టీ ఎన్ఎస్సీ డిక్లైన్ దాదాపు 933 అంటే పోటాపోటీగా ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. క్లియర్ చార్ట్స్ చూస్తే అడ్వాన్సెస్ తగ్గుతున్నాయి, డిక్లైన్స్ బాగా పెరుగుతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మేబీ హయ్యర్ లెవెల్స్ దగ్గర మళ్ళీ మార్కెట్స్ కొద్దిగా ఒక చిన్న పాజ్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మేబీ లైఫ్ టైం హైని అంత త్వరగా బ్రీచ్ ఇప్పటికిప్పుడు చేయకపోవచ్చేమో అని చెప్పి యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్ బట్ చూస్తే మనకు కనిపిస్తుంది. ఇవాళ వీక్లీ ఎక్స్పైరీ కూడా బ్యాంక్ నిఫ్టీ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ యాక్టివిటీ ఉంది అండ్ ఇవాళ ఫైనాన్షియల్ స్పేస్ లో కూడా చాలా యాక్టివిటీ మనం చూస్తున్నాము. ఎనీ ట్రేడింగ్ బెట్స్ ఈ పాయింట్ లోనే కనిపిస్తున్నాయా? ఆర్ స్టిల్ ఐటీని ఇంకా సెలాన్ ర్యాలీస్ అన్న మోడ్ లోనే ఉండొచ్చా? ఫస్ట్ థింగ్ ఐటీని సెలాన్ ర్యాలీస్ అండి, అది ఒక సెల్లింగ్ కి. తర్వాత బయింగ్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక ఇండెక్స్ ని నిఫ్టీలో బయింగ్ వెళ్ళొచ్చు, అది కూడా ఏంటంటే డిప్స్ లో, ఇప్పుడే కాదు డిప్స్ లో మాత్రమే బయింగ్ వెళ్ళాలి. మార్కెట్ లో ఇప్పుడు జస్ట్ ఒక 15-20 మినిట్స్ గా మనకి ఇప్పుడు దాకా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ బ్రేక్ డౌన్ చూసాం, అంటే లైక్ ఈవెన్ ఇండెక్స్ స్టాక్స్ కూడా లైక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటి, తర్వాత ఏషియన్ పెయింట్స్ ఒకటి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్ గా అనుకోవచ్చు. అఫ్ కోర్స్ అంటే నిఫ్టీలో నేను అనుకోవడం పెద్దగా అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ పడినా కూడా స్టాక్స్ లో బాగా ఎక్కువ అంటే పడడం అనేది మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువ ఉంటుంది. మనం ఆల్రెడీ చూసాము జస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్యాక్ మిడ్ క్యాప్ ఇండెక్స్ మైనస్ లోకి రావడం కూడా చూసాము. కాబట్టి ఇదేంటంటే డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనుకోవచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది అనుకోవచ్చు. ఈ లెవెల్ ఫ్రెష్ బయింగ్ అయితే వెళ్ళొద్దండి, ఎందుకంటే ఇక్కడ మన మార్కెట్ పెరిగింది. అది కూడా ఏంటంటే కొన్ని స్టాక్స్ మనకి ఇంతకుముందు మీరు అన్నట్టుగా రిలయన్స్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా పెరగడము, దానికి తోడు బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ గా కూడా బాగానే అప్ ట్రెండ్ లో ఉంది, అది ఒక కంట్రిబ్యూట్, అది కూడా ఒక మనం చూసాము. తర్వాత టీసీఎస్ నేటి రోజు చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈ విధంగా ఒక ఇండివిజువల్ స్టాక్స్ పెరుగుతున్నాయి, బట్ ఓవరాల్ గా ఇక్కడ ఈ లెవెల్లో ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే వద్దంటాను, ఐటీ కంపెనీస్ సెల్ చేయమంటాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీని కూడా ఇక్కడ సెల్లింగ్ కి జస్ట్ ఒక అంటే ఒక డిప్ కోసం, అంటే పెద్దగా పడుతుందని కాదు, జస్ట్ ఒక చిన్న డిప్ అనేది బ్యాంక్ నిఫ్టీలో రావడానికి అవకాశం ఉంది. ఆ డిప్ కోసం ఈ లెవెల్లో సెల్ చేసి 27,200 పైన స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు 27,000 బిలో అంటే 26,800 దాకా బ్యాంక్ నిఫ్టీ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఇప్పుడు సెల్ అని చెప్తాను. దీనికి తోడు మెటల్ స్టాక్ చెందిన స్టాక్స్ ని కూడా సెల్ అని చెప్తాను. ఫ్రెష్ లాంగ్ అయితే ఇప్పుడే వద్దండి, వాళ్ళు తీసుకోవాలంటే మాత్రం 1 or 2 డేస్ వెయిట్ చేసి ఒక చిన్న కరెక్షన్ స్టాక్స్ లో గానీ ఇండెక్స్ లో గానీ చిన్న కరెక్షన్ వచ్చినప్పుడు తీసుకోమని చెప్తాను. అండ్ కొన్ని స్టాక్స్ లైక్ అదాని పవర్ దాదాపు 6% పడింది, ఎన్సీసీ, బిఎఫ్సి, ఆంధ్రా బ్యాంక్ లాంటి స్టాక్స్ అని కూడా డేస్ లో హిట్ అవుతున్నాయి. పీసీ జ్యువెలర్స్ కూడా 4% దాకా నష్టపోయింది. ఆల్మోస్ట్ డేస్ అయిన నుంచి చాలా స్టాక్స్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాయి, తిరిగిపోయిన అవుతున్నాయి. దీని దృష్టిలో ఉంచుకోవాలి. టాటా పవర్ కూడా వీక్ అవుతుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ లోకి యాజ్ ఆఫ్ నో జారుకోవడం. సో దీని బట్టి కూడా మనం అర్థమవుతుందంటే ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే ఆల్మోస్ట్ ఎక్కువ 60-70 పాయింట్స్ దాకా డిప్ కనిపించింది. దాదాపు 410-420 పాయింట్ల లాభంతో నిఫ్టీ సెన్సెక్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. ప్రస్తుతం అది 350 పాయింట్లకు పరిమితం అయింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది సైన్. కొంతమంది కాలర్స్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఫస్ట్ కాలర్ చైతన్య. హలో, అడగండి చైతన్య. సార్ నాది ఇన్ఫోసిస్ 840 రేంజ్ లో తీసుకున్నాను సార్, 100 షేర్స్ అరౌండ్ 5 ఇయర్స్ వ్యూ తో. సో ఇప్పుడు ఇంకా యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకుంటే ఏ పాయింట్ లో చేసుకోవాలి? రెండోది రిలయన్స్ క్యాపిటల్ 444 రూపీస్ యావరేజ్ లో తీసుకున్నాను సార్, దానికి 15% డౌన్ లో ఉంది, యావరేజ్ చేసుకోవచ్చా? ఇన్ఫోసిస్ విషయానికి వస్తే నేను 5 ఇయర్స్ వ్యూ తో నేనైతే వద్దని చెప్తానండి, ఎందుకంటే
ఐటీ కంపెనీస్ సైకిల్ అనేది మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అది మీరు మీకు తెలిసిన విషయమేది. మనకి రీసెంట్ గా జస్ట్ ఒక 6 నుంచి 8 నెలల లోపలే ఐటీ కంపెనీస్ బాగా పెరిగాయండి. దానికి ముందు ఒక 3-4 ఏళ్ళు మనకి ఐటీ కంపెనీస్ లో పెద్దగా రిటర్న్ వచ్చింది ఏం లేదు. తర్వాత దీంతో పాటు అటు డాలరు రూపీ మనం చూసుకోవాలి. ఈ ఫ్లక్చువేషన్స్ ఒకటి ఉంటాయి. తర్వాత ఇంటర్నేషనల్ ఈవెన్ యుఎస్ ఇండియా అంటే అక్కడ మన సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి కూడా దీని మీద ప్రభావం చూపించే అంశాలుగా చెప్పచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలంటే మాత్రం దీనికన్నా మీరు టీసీఎస్ లాంటి స్టాక్ ని అంటే ఇన్ఫోసిస్ కన్నా మీరు టీసీఎస్ లేదా మీరు ఈవెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ పెద్దగా పెరగలేదు, అయితే లాస్ట్ 2 quarters బాగాలేదు, దానైనా మీరు తీసుకోవచ్చు. అది కూడా ఏంటంటే మీరు 5 to 6 years కాకుండా మధ్య మధ్యలో మీరు రివ్యూ చేసుకుంటూ ఉండాలండి. అంటే అట్లీస్ట్ ఒక 2 quarters ఒకసారి రివ్యూ చేసుకోవడం చాలా వరకు బెటరు. ఇన్ఫోసిస్ అయితే వద్దని చెప్తాను. తర్వాత రిలయన్స్ క్యాపిటల్ గురించి అడిగారండి. రిలయన్స్ క్యాపిటల్ మళ్ళీ మీ రేటు మీరు హై చాలా హైలో కొన్నారు, ఆ రేట్ ఇప్పట్లో పెద్దగా రాకపోవచ్చు అండి. చాలా వీక్ ఉన్న స్టాకు, మరీ ముఖ్యంగా ఏడీఐజీ ప్యాక్ అంతా కూడా చాలా వీక్ ఉందండి. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. బెటర్ ఏంటంటే నెక్స్ట్ బుల్ మార్కెట్ లో ర్యాలీ వచ్చినప్పుడు ఇది మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి సుధీర్, మన కాలర్. హలో సుధీర్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఫార్మా యాజ్ ఏ ఇండస్ట్రీ ప్రాబ్లీ ఐ థింక్ బాటమ్ అవుట్ అయినట్టే కనిపిస్తుంది అండి. ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్, ఒకటేసారి మీరు ఇన్వెస్ట్ చేయకూడదు నా ఉద్దేశంలో. So I think 10% of the capital, I think SIP mode lo next 1 year investment na suggestion. So Dr. Reddy is one of the good stock meer choose cheskuna pack lo, but I think you should choose at least 3 to 4 stocks andi. I think frontline lo you can choose Sun Pharma, Lupin, of course Dr. Reddy is also good, and probably meek koddiya risk appetite undi ante ganka I think second run stocks lo I think probably large caps anochu, mid caps anochu, Natco Pharma and probably Biocon, ee rendu kuda meer choose cheskondi. Ee 5 stocks lo SIP mode lo every month probably 1 lakh each you can invest. So okay sir, 10 lakhs okay stock lo invest chesthe something goes wrong like US FDI land issue edana vachina kuda chala deep cuts and deep cracks aa stock lo untayi kabatti better diversify cheskodam manchidi. Okay sector lo meeru undal anukunnappudu ka marini calls and mails adisukunnamdu smart invest lo chinna break teeskundam. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. అండ్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎస్పెషల్లీ లాస్ట్ ఒక కొద్దిసేపటి నుంచి ఇండెక్స్ లో పెద్దగా మూమెంట్ లేదు, కానీ స్టాక్స్ చాలా స్టాక్స్ క్రాక్ అవుతున్నాయి. దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఎస్పెషల్లీ చాలా సెల్ ఆఫ్ వస్తుంది. లైక్ ఇంతకుముందు అనుకున్నట్టు పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాంటి స్టాక్స్, ఇంతకుముందు శేషు గారు కూడా అంటున్నారు అజంతా ఫార్మా లాంటి స్టాక్స్, అండ్ కొన్ని స్టాక్స్ అయితే చాలా స్టీప్ కట్స్ మనకు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు మీ ట్రేడింగ్ యాక్టివిటీస్ కూడా ఉంచుకోవడం మంచిది. కర్నూలు నుంచి మరొక కాల్ ఉన్నారు, కిషోర్. హలో చెప్పండి కిషోర్. హలో సార్, నమస్తే సార్. నమస్కారం చెప్పండి సార్. జేపీ అసోసియేట్, స్పైస్ జెట్ లాంగ్ టర్మ్ కోసం. జేపీ అసోసియేట్స్, ఇంకోటి స్పైస్ జెట్. బాటమ్ అని చెప్పుకోవచ్చు, మేబీ ట్రేడింగ్ జోన్ చూస్తే గనక అండ్ 30 rupees హైయర్ సైడ్ సో ఈ రేంజ్ లో ఉన్నంత కాలం యూ షుడ్ కీప్ ట్రేడింగ్. సో కిందకి వచ్చినప్పుడు కొంటాం, పైకి వెళ్ళినప్పుడు అమ్మటం చేయాలి. వన్స్ 30 క్రాస్ అయింది అంటే దీని నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ 60 వరకు ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లీ ఆ రేంజ్ లోనే యూ షుడ్ కీప్ ట్రేడింగ్. ఎందుకంటే మనం ఈ స్టాక్ ని 15 or 17 rupees లో కొని 6 months తర్వాత మళ్ళీ అదే ప్రైస్ వస్తాం ఇన్ కేస్ 30 అమ్మలేకపోతే కనుక. సో జేపీ ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్. ఈవెన్ స్పైస్ జెట్ కూడా ఇట్స్ నాట్ చీప్ అండి. ప్రాబ్లీ లాస్ట్ 3 years, 3.5 years దీని ప్రైస్ వస్తే ఆల్మోస్ట్ 10 rupees నుంచి క్లోజ్ టు 140-150 దాకా పెరగడం చేసాం. సో దీని రేంజ్ అనేది కూడా టిపికలీ 80 నుంచి 150 మధ్యలో ఉంటుంది. ఐ థింక్ యూ షుడ్ ట్రేడ్ ఇన్ స్పైస్ జెట్ ఆల్సో. కర్నూలు నుంచి తిమ్మారెడ్డి, తిమ్మారెడ్డి నమస్కారం చెప్పండి. దీపక్ నైట్ ట్రేడ్ ఓకే. ఏ ప్రైస్ లో తీసుకున్నారు? ఇట్స్ ఎ హోల్డ్ అండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఈ స్టాక్ ని చూస్తే కనుక
వేరే మిడ్ క్యాప్స్ లాగా ఇది క్రాక్ అవ్వలేదు కూడా, అంటే చాలా స్ట్రెంగ్త్ ఉన్నట్టు ఈ స్టాక్ లో. సో లాస్ట్ 5 మంత్స్ టు 6 మంత్స్ ఇన్ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రాబ్లీ ఇది క్లోజ్ టు అబౌట్ 196 నుంచి 298 దాకా పెరిగింది, అండ్ ఇట్స్ అబౌట్ 240. సో వేరాస్ వేరే మిడ్ క్యాప్స్ అన్ని కూడా బిలో 5 మంత్స్ లో ఆర్ 8 మంత్స్ లో రావటం చూసాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టాక్స్ మీరు కొన్నప్పుడు అట్లీస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ టైం ఫ్రేమ్ ఉండాలి మీకు. 250 లో కొన్నారు, మీ ప్రైస్ పాయింట్ ఈజ్ ఓకే. ఓన్లీ థింగ్ ఇన్ ఎనీ కేస్ రిజల్ట్స్ బాగోక ఏమన్నా ఇది బిలో 200 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయమని చెప్తాను దీపక్ నైట్రేట్ లో. బట్ అగైన్ మీకు 1.5 టు 2 ఇయర్స్ వ్యూ ఉండాలి ఈ స్టాక్. అండ్ ఇంతకుముందు అనుకున్నట్టు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి కొన్ని స్టాక్స్ లైక్ రెస్పాన్సిబుల్ ఇండస్ట్రీస్ 5% దాకా క్రాక్ అయింది, అజంతా ఫార్మా 5% దాకా పడింది, సద్భావ్ ఇంజనీరింగ్ 3.5%, ఇండియా గ్లైకాల్స్ 3.5-4% దాకా క్రాక్ అయింది, అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా 2.5%, మెర్కటర్, రాడికో ఖైతాన్, అండ్ లీల్, అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్, ఈ స్టాక్స్ అన్ని కూడా పీక్ నుంచి పడడంతో పాటు నెగిటివ్ లోకి వచ్చి 2.5-3% దాకా నెగిటివ్ లో స్టాక్స్ కోట్ అవుతున్నాయి. ఇంకొక మెయిల్ కూడా తీసుకుందాం. సత్య అడుగుతున్నారు, డిమార్ట్ ఆర్ విమార్ట్ ఈ 2 స్టాక్స్ లో ఏది ఏ స్టాక్ పిక్ చేసుకోవచ్చు? రెండు కూడా ఒకే ప్యాటర్న్ అండి, రెండు కూడా సేమ్ ఒకే సెక్టర్ లో ఉన్నాయి, రెండు కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్స్, రెండు కూడా బాగా పెరిగిన స్టాక్స్, కాబట్టి రెండు కూడా మంచి క్వాలిటీ స్టాక్సే, రెండు కూడా ఫండమెంటల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, అంటే రెండు కూడా ఎక్స్పెన్సివ్ అందుకు. కాబట్టి ఏంటంటే మీరు రెండు కూడా మీరు తీసుకోవాలనుకుంటే కరెక్షన్స్ లో మాత్రం తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ మార్కెట్ లో మనం చూసాము చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది, రేపు పొద్దున్న మార్కెట్ పడడం ఆగి లేకపోతే ఈ మిడ్ క్యాప్ లో అప్లైడ్ వచ్చి ఈ స్టాక్స్ లో కరెక్షన్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే విమార్ట్ ఇన్ని రోజులు ఏంటంటే నార్త్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నారండి, ఇప్పుడు సౌత్ లో కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చేస్తున్నారు, కాబట్టి అక్కడ కూడా గ్రోత్ బాగానే ఉండొచ్చు, అంటే విమార్ట్ లో కూడా. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే నా ఉద్దేశం ప్రకారం రెండు కూడా మంచి స్టాక్స్, రెండింటి కూడా 50-50 ఇన్వెస్ట్ చేయండి, అయితే ఇప్పుడే కాదండి, 1-2 బయింగ్ పాయింట్లు పెట్టుకుని కరెక్షన్స్ లో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయండి. మోహన్ అడుగుతున్నారు, జిఎంఆర్ ఇన్ఫ్రా 1650 లో తీసుకున్నారు, ట్రేడింగ్ పర్పస్ హోల్డ్ ఆర్ సెల్? ఇవాళ సడన్ స్పాట్ వచ్చి ఆల్మోస్ట్ 8.5-9% దాకా స్టాక్ పెరిగింది. ఐ థింక్ 50% డెఫినెట్లీ సెల్ చేయాలండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ రావడం చూస్తున్నాం, 1875 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 70 పైసా కిందకు రావడం చూస్తున్నాం. 50% డెఫినెట్లీ ఇక్కడ సెల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది కాబట్టి. బ్యాలెన్స్ 50-21 దగ్గర యూ కెన్ హోల్డ్, 21 దగ్గర అమ్మే ప్రయత్నం చేయొచ్చు, అండ్ ఉన్న 50% కూడా 16.40 రూపీస్ కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. నల్గొండ నుంచి అంజయ్య మరొక కాలర్. అంజయ్య టీవీ వాళ్ళని తగ్గించి క్వశ్చన్ అడగండి, చెప్పండి క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్, ఋతిసోయా అమ్మడానికి పెట్టి కదా, ఎవరికొన్నా సార్ బిడ్డింగ్? ఇంకా రాలేదండి అది, ఇంకా బిడ్డింగ్ ప్రాసెస్ కొనసాగుతుంది పూర్తిగా. అదాని వాళ్ళు అండ్ పతంజలి రెండు కంపెనీస్ దానికి బిడ్ చేసాయి, ఇంకా ఫైనల్ దానికి సెటిల్మెంట్ అయితే రాలేదు. అంటే ఎవరైతే రుణదాతలు ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి బిడ్ రివైవ్ చేయమని అడిగారు, స్టిల్ దట్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ అని అండి, ఇంకా ఎవరు దాన్ని తీసుకునేది తీసుకోలేదు. నాగసింహన్ అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ 251 లో కొన్నారు, స్టాక్ పడుతుంది, ఇండెక్స్ చాలా పాజిటివ్ గా ఉంది కానీ స్టాక్ క్రాక్ అవుతుంది, ఎనీ స్పెసిఫిక్ రీజన్ దట్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ ద బ్రేక్? రెయిన్ ఇండస్ట్రీస్ పరంగా పెద్ద రీజన్ అంటే ఏం లేదండి, అంటే మనం ఇది ఈ రోజు కాదు పడడం స్టార్ట్ అయింది, గత ఒక 2-3 నెలల నుంచి మనకి స్లో అండ్ స్టడీగా ఇది పడుతూనే ఉందండి, డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇంకా ఇది 180 అనేది దీనికి లాస్ట్ హోప్ అండి, క్లోజర్ గా 180-177 ఆ లెవెల్ ఒక సపోర్ట్స్ ఉండొచ్చు, అది కూడా బ్రేక్ అయిందంటే ఇంకా ఫర్దర్ కూడా వీక్ కావచ్చు అండి. ఇప్పుడున్న మార్కెట్ లో మనం ఏంటంటే ఓన్లీ ఫ్యూ స్టాక్స్ ఇండెక్స్ స్టాక్స్ పెరుగుతున్నాయి, రీజన్ అంటే ఏం లేదు, బాగా పెరిగిన స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, లిక్విడిటీ తక్కువ ఉంది, దాని కారణంగా పడుతుంది. యాక్చువల్లీ 140 నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది అనుకుంటాను, సెకండ్ లెగ్ ఆఫ్ ర్యాలీ 120 అండి, మేబీ అక్కడికి రావచ్చా మళ్ళీ? అది 172 కట్ అవ్వాలండి ప్రాబ్లీ. టెక్నికలీ మనం చూస్తే కనుక మంత్ ఆన్ మంత్ 172 నుంచి 475 దాకా వితిన్ 5 మంత్స్ వెళ్ళిన స్టాక్ అది. సో ఇన్ కేస్ 172 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ అగైన్ వి మైట్ సీ అబౌట్ 130-140. సో ఇప్పటివరకు ఆల్మోస్ట్ మనకి 60% రిట్రేస్ అవటం చూసాం హోల్ ర్యాలీలో, మేబీ 100% అవుతే 130 కూడా వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉందండి. ఓకే, హైదరాబాద్ నుంచి భవాని మరొక కాలర్. హలో అడగండి భవాని గారు. అదండి క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి, ఇండస్ట్రీ స్టాప్ లో ఉంది కదా, ఏమైనా రైట్స్ ఇష్యూ వచ్చేది ఉందంటారా, డిస్పోజ్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అంటారా? ఏదైనా ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి, ఆర్ఐఎల్. ఓకే
ఇన్ కేస్ మీకు మనీ అవసరం అయితే కొద్దిగా అమ్మండి, ఎంత మనీ అవసరం అయితే అంత గానీ, బట్ వన్ డే అఫేర్ లో వీ కాంట్ జడ్జ్ అండి. ఒక రోజు 8% పెరగానే ఇంకా తగ్గుతుందంటే మేబీ తగ్గొచ్చు షార్ట్ టర్మ్ లో, బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్ ఇక్కడ నుంచి కూడా 30-40% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. సో రైట్స్ ఇష్యూ నో రైట్స్ ఇష్యూ ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ అండి స్టాక్ అయితే. ఇన్ కేస్ మీకు రైట్స్ ఇష్యూ వచ్చింది అంటే కనుక అది కూడా తీసుకోవచ్చు ఇఫ్ ఆ డౌట్ మీకు ఉంటే కనుక, బట్ మీకు మనీ అవసరం లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయమని నా సజెషన్. వైఎస్ రావు అడుగుతున్నారు బోడల్ కెమికల్స్ అండ్ గుల్షన్ పాలి ఇన్వెస్ట్మెంట్ కోసం పిక్ చేసుకోవచ్చా? రెండు కూడా మీకు అంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ కెమికల్ స్టాక్స్ లో కొంచెం అప్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నామండి. రెండు కూడా చిన్న సైజ్ కంపెనీస్, ఫండమెంటల్ పరంగా పర్లేదండి, మంచి స్టాక్స్ రెండు కూడా. అయితే ఏంటంటే ఒకటి గమనించాలి, ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే ఇటువంటి స్టాక్స్ లో మీరు కొనే ముందు ఒకటికి రెండు సార్లు అంటే ప్రైస్ పరంగా రెండు మూడు ప్రైస్ పాయింట్లు పెట్టుకుని కొనాలి. అయితే బాగా టైం కూడా చాలా ఎక్కువ తీసుకోవాలండి, అంటే ఇమీడియట్గా అయితే రెండు పెరిగే అవకాశాలు లేవు. అటు గుల్షన్ పాలి బోడల్ రెండు కూడా మంచి కంపెనీసే, కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్నాయండి. సురేష్ రెడ్డి అడుగుతున్నారు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 276 లో తీసుకున్నారు, యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు, చేయొచ్చా? ఎనీ మిడ్ క్యాప్ ఐ థింక్ యావరేజ్ అయితే వద్దండి. మీరు 270 లో కొన్నారు, అగైన్ 230 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ చూస్తే కనుక లాస్ట్ మంత్ లో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నవంబర్ లెవెల్స్ బ్రీచ్ అవటం చూసాం, విచ్ ఇస్ 200. సో అలాంటి లెవెల్స్ లో కూడా ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ అండి. దీని యావరేజ్ పాయింట్ ఇస్ క్లోజ్ టు అరౌండ్ 185. సో 230 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 185-190 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ మీరు చూస్ చేసుకోవచ్చు. రఘు అడుగుతున్నారు హారిసన్ మలయాళం ఉన్నాయి, అది లాస్ లో ఉన్నారట, దాన్ని సెల్ చేసి జైన్ ఇరిగేషన్ జిఎంఆర్ పిక్ చేయొచ్చా? హారిసన్ మలయాళం కూడా మీరు ఉంచుకోవచ్చు అండి, ఊరికే మీరు అంటే ఒక స్టాక్ నుంచి ఒక స్టాక్ కి మారడము అనేది అంత కరెక్ట్ కాదు అండి. అదే మంచి స్టాక్ లో ఉంటే మీరు ఉండొచ్చు, అదే మీరు రాంగ్ స్టాక్ లో ఉంటే ఎగ్జిట్ కావచ్చు అండి. మీరు హారిసన్ మలయాళం లో ఉన్నారు పర్లేదండి. ఇప్పుడు మీకు ఇంకా గమనిస్తే మీకు ఈ మధ్య మిడ్ క్యాప్ లో ఒక స్టాక్స్ దాదాపు అన్ని స్టాక్స్ చాలా హెవీ కరెక్షన్ లోకి వచ్చాయి, బట్ ఇది అంత పెద్దగా కరెక్ట్ కాలేదు, అది గమనించాలి మీరు. ఫండమెంటల్ గా బాగుంది అయితే వీటికి ఒక టైం అనేది, ఈ అంటే కమాడిటీ బేస్డ్ స్టాక్ కాబట్టి ఇది కూడా టీ అండ్ కాఫీ స్టాక్స్ ఎట్లుంటాయంటే ప్రైసెస్ పెరిగినప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇవి కూడా బాగా స్టాక్స్ కూడా బాగా పెరుగుతాయండి. కాబట్టి మీరు హారిసన్ మలయాళం లోనే మీరు ఒక ఓపికతో ఒక 1 ఇయర్ కోసం ఉంటే మీకు మంచి రిటర్న్స్ రావచ్చు అండి. వైజాగ్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్ అడగండి. శ్రీనివాస్ శ్రీనివాస్ అండి చెప్పండి. శ్రీనివాస్ గారు సరే డిఎంఎల్ ఉంది కదండి, ఓకే డిఎంఎల్ 893 లో ఉన్నాయండి. 893 లో బిఎంఎల్ బిఎంఎల్ అండి. తర్వాత పిఎన్బి ఉంది, పిఎన్బి పిఎన్బి నా 4 షేర్ ఉన్నాయండి, ఇది 81 లో ఉన్నాను, రెండు హోల్డ్ చేసి ఉంచుకుంటారా? BEML and PNB రెండు కూడా వీకెస్ట్ స్టాక్ లో ఉన్నారండి. మీరు హోల్డ్ అని డెఫినెట్లీ చెప్పాం, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో యావరేజ్ చేయొద్దని అదొకటి వీ కెన్ టెల్. సో బిఎంఎల్ మీకు స్ట్రెంత్ రావాలంటే 1170 దాటాలి, 820 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ పిఎన్బి ఓకే దగ్గరలోనే ఉంది స్టాక్, ప్రాబ్లమ్ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇట్స్ అరౌండ్ 76, మీరు 81 లో కొన్నారు. ఐ థింక్ స్వింగ్ హై ఏదైతే ఉందో 90-91 దగ్గర చాలా కీ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మీ లక్ బాగుండి అబౌట్ 90-91 వస్తే ఎగ్జిట్ అవ్వమని చెప్తాను, బట్ ఉన్న పొజిషన్ కి 71 కింద పిఎన్బి క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైన్, మనకు సమయం మించిపోతుంది. 100 పాయింట్ల లాభానికి నిఫ్టీ అండ్ ఆల్మోస్ట్ 320-330 పాయింట్ల లాభానికి సెన్సెక్స్ పరిమితమైంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 250 పాయింట్స్ లాభంతో ఉంది, కొద్దిగా పీక్ నుంచి ఇవాళ ఇంటర్డే హై నుంచి అటు ఇండెక్స్ లోని వీక్నెస్ వస్తుంది అండ్ చాలా స్టాక్స్ లో కూడా సెల్ ఆఫ్ ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కొద్దిగా ఇంకా ఇండెక్స్ తో పోల్చుకున్నట్టయితే ఇంకా ఎక్కువ వీక్నెస్ ఉంది. సో మేబీ అగ్రెసివ్ బయింగ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మేబీ ఇక్కడ ఒక పాస్ తీసుకోవడం మంచిదేమో, అగ్రెసివ్ బయింగ్ సజెస్ట్ చేయలేమేమో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా సెటిల్ డౌన్ అయ్యేంత వరకు. ఆ నోట్ బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ 3:15 కి టీవీ5 మనీలో క్లోజింగ్ బెల్లో కలుద్దాం. స్టే విత్ us.